నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శిని సాయిల్ గౌడ్ నా పేరు. మేడ్చల్ మల్కాజ్గిరి మండలంలో మా జిల్లాలో షామీర్పేట్ మండల కేంద్రంలో లియోనో మేడం క్లబ్ ఉంది. అందులో దాదాపు 1500 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అది పేరెళ్ళినటువంటి అదో క్లబ్ మంచి. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత మారుతూ వచ్చిన తరంగా మన పోరాటాలు, తెలంగాణ పోరాటం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇట్లా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గొడవలు శురు అయినాయి. అది ఏంటంటే, నాకు తెలిసిన కాడికి బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు అక్కడ ఓనర్స్ ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారు. కానీ లోన్ తీసుకుంటే ఆ లోన్లు కట్టకుంటే బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు కార్మికులే దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది ఆ కార్మికులు నడిపిస్తూ ఉన్నారు ఈ మొత్తం ఈ రిసార్ట్. మరి ఈ కార్మికులు దాన్ని నడిపించుకుంటూ దాంట్లో వచ్చే ఆదాయంతో బ్యాంక్ లోన్ కట్టుకుంటూ ఇటు కార్మికులకు శాలరీస్ ఇచ్చుకుంటూ దాదాపు 1500 మంది కార్మికులను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ దామోదర్ రెడ్డి అంత అతను ఆ పక్కన ఇక్కడ భూమి ఉన్నట్టుంది. ఆయన వచ్చి ఆయన చీటికి మాటికి రావడం, వచ్చి వీళ్ళని కార్మికులను ఇబ్బంది పెట్టడం, మీరు పని చేయొద్దు, ఇక్కడ నేను చెల్లిపోవాలి, మీరు ఇది ఉండొద్దు, అరే ఎందుకు ఉండొద్దు అని ఉండు, మీరు ఉండొద్దు, ఇది ఖాళీ అయిపోతే మేము ఏదో చేసుకుంటామనే దురాశతోనే చేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే వాళ్ళ గొడవలు ఉంటే వాళ్ళ ఉండని. కార్మిక వర్గానికి సంబంధించి అక్కడ ప్రధానంగా వ్యవసాయ కూలీలు, రైతులు, పంటలు పండించే రైతులు, మరి అనేక మంది కార్మిక వర్గానికి సంబంధించిన అటాచ్మెంట్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 30 గ్రామాల నుంచి రైతులు, కార్మిక వ్యవసాయ కూలీలు అందరూ పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయొద్దని మేము పదే పదే చెప్పాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం పోలీస్ స్టేషన్లో. మరి ఆధారాలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ బుక్ చేసిరు, ఛార్జ్షీట్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఛార్జ్షీట్ వేసి నిజం వారు ఎవరైతే ఈ ఇబ్బంది కలిగిస్తారో వారిపైన మా అరెస్టులు చేసి చర్యలు తీసుకోవాలని మేము ఏఐటీసీ, సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్మికులను భయభ్రాంతులు పెడితే ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీలు, ఏఐటీసీలు ఊరుకోవు, వాళ్ళకి తెలుసు. అయినా సరే మనం తెలిసి ఉండి కూడా పదే పదే వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజావానికి వివరించాలని మొదటిసారిగా మేము వచ్చాం. మీరు ఇంతకుముందు కూడా నేను రైతు సమస్యల మీద ఇచ్చాం, అది పరిష్కారం జరుగుతానది. ఒకవైపు అధికారులు అవన్నీ దాని మీద మూమెంట్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్య పైన రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడతారని మా నిండు ఆశతో ఉన్నాం. ఇప్పుడు మాకు అలయన్స్, సిపిఐ పార్టీ అలయన్స్ ఉంది కాంగ్రెస్తో. ఏదైనా సరే అలయన్స్ ఉన్నంత మాత్రాన కార్మిక వర్గానికి కానీ, రైతాంగానికి కానీ ఎవరికి నష్టం జరిగినా ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డలుగా పోరాటాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఒకసారి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సామరస్యంగా పరిష్కారం అవుతుందని మేము నమ్ముతాం, విశ్వాసం ఉన్నది. ఇది ఖచ్చితంగా మేము కూనంనేని సాంబశివరావు గారు మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వారి ద్వారా అసెంబ్లీలో కూడా రేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతకుముందు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, మిగతా ఉన్న దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇంకెవరైనా సరే దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేస్తారని నమ్మకం మాకున్నది. ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుడు ప్రభుత్వాలు కాదు, ఇప్పుడు ఏదైనా సరే మాకు నమ్మకం ఉన్నది. మరి కార్మికులకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని, పనిచేయాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.